ఈరోజు డాక్టర్ మేజర్ సెల్లా సచివారి గారు నర్మదా నది యొక్క పుష్కరాల గురించి పుస్తకం రాయటం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇక్కడ మహంకాళేశ్వర స్వామి టెంపుల్లో మహామహులు యొక్క సమక్షంలో విశ్వనాథ గోపాలకృష్ణ గారు, అలాగే మహాదేవమణి గారు, పట్టపగల వెంకట్రావు గారు, అనేక మంది ప్రముఖులు వచ్చి ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ గ్రంథంలో పుష్కరాల యొక్క ఆవశ్యకత, అలాగే నర్మదా నది యొక్క గొప్పతనం, నర్మదా నదిలో ప్రాంతంలో ఉండేటువంటి టెంపుల్స్ వాటన్నిటి గురించి మేజర్ సెల్లా సత్యవాణి గారు చాలా చక్కగా విపులీకరించారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళు చదవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ పుస్తకానికి ఇక్కడ మహంకాళేశ్వర టెంపుల్లో ఈ పుస్తక ఆవిష్కరణ అనేది ఆవిడది అదృష్టంగా కూడా భావిస్తున్నాం. మరి అందరూ కూడా పుష్కరాలు వస్తున్నాయి, స్నానం చేద్దాం, మనకి చాలా పుణ్యం వస్తుంది అనే భావాల్లో ఉంటారు. కానీ నదులు అనేవి మనకి జీవితంలో ప్రతి జీవికి కూడా, మానవులు కానీ జీవులు కానీ మనుగడకి కారణమైనది నదులు. నదీ జలాల్లో లేకపోతే అసలు ఆ జీవి మనుగడే ఉండదు. అటువంటి నదుల్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఏదో పుష్కరాలు వస్తున్నాయి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది ఇంపార్టెన్స్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ నదుల్ని కాపాడాలి. మన రాజమండ్రి గోదావరి నది వరకు వచ్చినట్లయితే దక్షిణ కాశీగా పేరొందింది. ఈ దక్షిణ కాశీగా పేరొందిన గోదావరి నది అనేక రకాలైనటువంటి కాలుష్యాలతో కాలుష్యం అయిపోతుంది. ఒకవైపు పేపర్ మిల్ కాలుష్యం, ఒకవైపు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మురుకు ఎఫిలెంట్లు అన్ని వచ్చి కలుస్తున్నాయి. ఇంకోవైపు రాజమండ్రిలో ఉన్నటువంటి మలమూత్ర విసర్జనలన్నీ కూడా ఈ గోదావరిలో కలిసి అర్థం అవుతున్నాయి. మరి దీని మీద 46 రోజులు నేను దీక్ష కూడా చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు స్పందించి 54 కోట్లు ఇచ్చారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు. అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మరి 7 కోట్ల రూపాయలు, మొత్తం 95 కోట్లతోటి ఈ ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉక్కంపేట దగ్గర పెట్టి దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి శంకుస్థాపన కూడా జరిగింది. మరి ఈ గోదావరి ముందు ముఖ్యంగా మనం నదుల్ని ప్రక్షాళన చేసుకోవాలి. కాశీ నది ఒకప్పుడు కాశీలో గంగా నదిలో స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది, అక్కడ స్నానం చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ వేరే గంగా నదిని అక్కడ కాశీలో చాలా పవిత్రంగా తయారు చేశారు. అలాగే మన గోదావరి నదిని కూడా మనం తయారు చేసి ఆ రకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ గోదావరి నదిలో స్వేచ్ఛగా స్నానం చేసి ఇక్కడ నీరుతోటి ఆస్మానం చేసి కేశవాయనమ మాధవాయనమ నారాయణమ అని ఈ గోదావరి నీటితో ఆస్మానం చేయగలిగినాడే ఈ గోదావరికి పవిత్రత చేకూరుతుంది. మన పుష్కరాలు చేయటమే కాదు, నదుల్ని కూడా మనం కాపాడుకుని ఈ 12 సంవత్సరాలు ఒకసారి రావటం కాదు, మనం ఎల్లప్పుడూ కూడా ఈ గోదావరి నదుల్లో ఎవరైనా సరే స్నానం పుణ్యస్నానాలు ఆచరించడానికి అనువుగా ఈ నదుల్ని మనం కాపాడాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మేడం గారి యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మహామహులు అందరూ వచ్చారు. చాలా చక్కగా మేడం రాశారు, ఆవిడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికి 37 పుస్తకాలు రాశారు మేడం గారు, ఇది 37వ పుస్తకం. మరి ఇటువంటి పుస్తకాలన్నీ కూడా రాసి ప్రజలకు అంకితం చేసి ప్రజలకి యాత్రలు అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి, బస్ టికెట్లు ఎలా తీసుకోవాలి, ప్రయాణం ఎలా చేయాలి, అక్కడ ఏ టెంపుల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా విశదీకరంగా మేడం రాశారు. అందరినీ కూడా మరి పుస్తకాలు మేడం రాసిన పుస్తకాలు ప్రతి సామాన్యులకు ఉపయోగపడే పుస్తకాలు, ఆ పుస్తకాలు అందరూ కూడా చదివి మరి యాత్రల యొక్క విశేషాలు, టెంపుల్స్ యొక్క విశేషాలు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. నేను కొంచెం ఆలస్యంగా రావాల్సి వచ్చింది. ఇద్దరు ఇక్కడే ఉంది మొత్తం అందరికీ కార్యక్రమంలో వెంకటరావు గారు మంచి అవకాశం కల్పించారు. నర్మదా పుష్కర క్షేత్ర దర్శిని తెల్లలో ఉన్న గ్రంథం అంతా కూడా పెట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా పుస్తకం చిన్నదే కానీ దానిలో సమూల్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ మహదేవమణి గారు మన అందరికీ అందజేశారు, చాలా సంతోషం. నీళ్ళకి శ్రద్ధ అని పేరు, శ్రద్ధావా ఆపహ అని వేదం చెబుతుంది. ఆపోహి శ్రద్ధాంశమంత పుణ్యాయ కర్మణి అని మంచి పనులు చేయాలనే కోరిక నీళ్ల వల్ల కలుగుతుంది అని, కనుకనే నదీ తీరాల్లోనే సంస్కృతి నాగరికత బాగా పెరుగుతుంది అనేది మనకు అలవాటు. లేక నది అనేటువంటిది మనకు అందరికీ ఓ మంచి పని చేయాలి అనేటువంటి శ్రద్ధని కల్పిస్తుంది. అలాంటి శ్రద్ధ గోదావరి తీరంలో ఉన్న మా అక్కయ్య గారికి కలిగింది.
దేశంలో ఉన్న మొత్తం నదీ తీరాలు, క్షేత్రాలు, తీర్థాలు అన్నిటిని చూసి వాటిల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని ఆమె అనుభవించడమే కాక అందరికీ కూడా అందింపజేయాలి అనే ఉద్దేశం కలిగింది. ఈ సందర్భంగా మనం సరస్వతి అక్కయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆవిడ లేకుండా సత్యవాణి గారు ఏ క్షేత్రం చూడలేదు. బహుశా ఇద్దరు కలిసే వెళ్ళారు, పచ్చరాలు ఇద్దరు అన్నీ తిరిగారు. మరి ఆవిడ ఇప్పుడు మహాకాళేశ్వర సన్నిధానంలో ఉన్నారు. ఆవిడ ఆవిడ దగ్గరికి మనం రావాలి కానీ మన దగ్గరికి ఆవిడ వచ్చే పరిస్థితి లేదు. కనుక మనందరం ఇక్కడికే వచ్చి ఆ మహాకాళేశ్వర సన్నిధానంలోనే సరస్వతి మేడంని కూడా మనం పలకరించి ఒకసారి ఆవిడకి అంకితం చేశారు ఈ పుస్తకాన్ని. ఆ అప్పచెల్లెళ్ళిద్దరూ తెల్లవారి కుటుంబ సభ్యులు వారి ఇంట్లో పరిపూర్ణంగా అమ్మవారిని ఆరాధించేటువంటి అవకాశం సుమారు అర్ధ శతాబ్దం పైగా ఉంది. 50 ఏళ్ల పైగా అమ్మవారిని ఆరాధించినటువంటి కుటుంబం. మరి తండ్రి గారు గొప్ప వేద విద్వాంసులు, మంచి సంప్రదాయంలో పెరిగారు. ఈ ఊరి వాసన తెలిసినటువంటి మనిషి సత్యవాణి అక్కయ్య గారు. ఈ ఊరికి ఏం కావాలో, ఈ వాళ్ళు దేన్ని ఆదరిస్తారో బాగా తెలుసు. పుష్కరాలు అన్నిటిలోకి కూడా గోదావరి పుష్కరానికి ఉన్నంత ప్రాశస్త్యం ఇతర పుష్కరాలకు లేదు. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అది నేనైతే గోదావరి తీరవాసినే కదా అని చెప్పడం కాదు. ఒక్క సింహంగతే దేవగురువు అని పుష్కరాల్లో సింహరాశిలో దేవగురుడు ప్రవేశిస్తే గోదావరికి పుష్కరం. అప్పుడు మాత్రమే వివాహాది శుభకార్యాలు ఆ ఏడాది పనికి రావు. ఇక తగమా ఏ పుష్కరమైనా వివాహ చేసుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదు. ఆ ఒక్క స్పెషల్ ఎగ్జెంప్షన్ ఈ ఒక్క గోదావరి పుష్కరానికే ఉంది. అలాగే అంచి పుష్కరాలు కూడా గోదావరికే ఉండేవి. తర్వాత అన్ని నదులకి పుష్కరాలు, వాటిల్లో కూడా అంచి పుష్కరాలు, ఇవన్నీ కూడా గోదావరి నదిని చూసి వాళ్ళందరూ నేర్చుకున్నారు. ఈ నర్మదా తీరంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏంటంటే నర్మదా నదిలో దొరికిన రాయి కూడా శివస్వరూపమే. నర్మదా బాణాలు అని పేరు. నర్మదా నదిలో ఏ శివ ఒక రాయి ముక్క దొరికినా అది పాశ్చాత్య పరమశివుడు యొక్క స్వరూపం అనేటువంటి పేరుతో ఆ లింగాలకి ఆరాధన చేస్తూ ఉంటాం. మరొక విశేషం రేవాతీరంలో శంకర భగవత్పాదాచార్యుల వారు మన అందరికీ జగద్గురువులు. ఆయన వారికి గురువులైనటువంటి గోవింద భగవత్పాదులు సమాధిలో అక్కడ ఉంటే అక్కడికే వెళ్ళి శంకరాచార్యుల వారు వారి దగ్గర శిష్యరికం చేశారు. అక్కడ ప్రత్యేకంగా శంకరాచార్య స్వామి వారి గుహ కూడా ఉంది ఓంకారేశ్వర కిందనే. అక్కడికి ప్రత్యేకంగా అద్వైత శ్రద్ధ కలిగిన వాళ్ళు అందరూ తప్పనిసరిగా వెళ్తారు. శంకర భగవత్పాదులకి వారి గురువుల దర్శనం జరిగిన చోటు ఆ నర్మదా నదికి పెద్ద వరదలు వచ్చి మొత్తం జలమయం అయిపోతూ ఉంటే దాన్ని అంతటినీ శంకర భగవత్పాదాచార్యుల వారు తన యోగశక్తితో ఆ నదీ జలాన్ని అంతటినీ కమండలంలో గ్రహించారు. అది గుర్తు. సర్వజ్ఞుడైన శంకరుడు అక్కడికి రావాలి, ఆ అతన్ని ఎలా గుర్తించాలి అని అడిగారట గోవింద ఆచార్యుల వారు. అడిగితే ఈ ఘట్టం చెప్పి దీని ప్రకారం నువ్వు గ్రహించు అన్నారు. పరమశివుడు యొక్క అవతారమైన శంకరాచార్యుల వారు అక్కడికే వచ్చి ఆ నర్మదా జలాన్ని అంతటినీ తన యోగశక్తితో కమండలంలో గ్రహించారు. ఆ దివ్యమైన ఘట్టం అక్కడే జరిగింది. మరొక సన్నివేశం కూడా మాంధాతృ చక్రవర్తి అని పేరు. ఆ ఓంకార క్షేత్రంలోనే ఉంది మాంధాతృ గద్దె అని ఒక పెద్ద కర్రతో చేసినటువంటి సింహాసనంలాగా ఉంటుంది. ఆ మాంధాతృ చక్రవర్తి యొక్క తపఫలంగా పరమేశ్వరుడు అక్కడ అవతరించాడు. ఓంకారేశ్వరుడిగా రావడానికి మాంధాతృ చక్రవర్తి తపస్సు కారణం. అంటే ఓంకార మాంధాత అని పేరు కూడా ఉంది ఆ క్షేత్రానికి. అక్కడికి వెళ్ళి మాంధాతృ చక్రవర్తి మా ఋషి ప్రవర్తకుడు, గోత్ర ప్రవర్తకుడైన ఋషి, రాజర్షి. మాంధాతాచ మహీపతి కృతయుగాలంకార భూతో గత అని కృతయుగానికి అలంకార భూతుడుగా మాంధాత చక్రవర్తి ఉండేవాట. ఆయన తపస్సుకు మెచ్చి పరమశివుడు అనుగ్రహించినటువంటి చోటది. చాలా గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రంలో ఏ మాత్రం తపస్సు చేసినా దాని కోటి రెట్లు ఫలితాలు వస్తాయి అని. పుష్కరం అనే దాని గురించి చక్కటి వివరణ ఆయన ఇచ్చారు కనుక మరి నేను అంత వివరణ ఇవ్వక్కర్లేదు. పంచారామ క్షేత్రాలు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేక రకాలైనటువంటి పుస్తకాలు రాశారు. అది మనమందరం అక్కడ లేకుండా పుస్తకాల్లో వెనకాల పేజీలో ఆవిడ రాసినటువంటి గ్రంథాలన్నీ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఆవిడ రాసినటువంటి పుస్తకాలు ఏమిటో తెలుస్తాయి. పుస్తకాలన్నీ రాయడం ఒక ఎత్తు, ముద్రణ చేయడం మరొక ఎత్తు, పంచిపెట్టడం అందుకనే గొప్ప ఎత్తు. ఆవిడ ఒక్క రూపాయి దీని మీద ఆశించకుండా అన్నీ ఉచితంగా పంచిపెట్టడం అనేది చాలా గొప్ప పని, సమాజానికి ఉపకరించేటువంటి గొప్ప పని. నా పుస్తకాలు కొంతమంది రాసిన పుస్తకాలు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి వెళ్ళవు బయటికి. కానీ వీడి దగ్గర ఎప్పుడు రాసిన పుస్తకాలు అప్పుడే హాట్ కేకులు ఎగిరిపోతాయి. అన్నీ సద్వినియోగం అవుతాయి. భక్తులకు అందరికీ కూడా చాలా ఉపకారమైనటువంటి సమాచారం దానిలో ఉంటుంది. ఈ దీనిలో ఉండే వివరాలన్నీ సమాచారం పత్రికలో ముందు వ్యాస రూపంలో వచ్చాయి. వచ్చిన తర్వాత ఇది పుస్తక రూపాన్ని సంతరించుకుంటుంది. అలాంటి గ్రంథాల్లో ఇది ఇవాళ 37వది అన్నారు, 37వది అన్నారు. 37 అంకెకు కూడా చాలా ప్రధానమైనటువంటి విషయాలన్నీ ఉంటాయి.
ఇక్కడికి నేను ఆలస్యంగా రావడానికి కారణం రెండు. ఒకటి, పట్టిసీమలో భద్రకాళి వీరేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో చక్కటి శ్రౌతమైన యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞాన్ని చూసి రావాలి అని ఒక టైపుకి 10 రావాలి అని 9 బయలుదేరానండి. కానీ మనకి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాల యొక్క విజిట్ అంతా ఉందట ఈ ప్రాంతంలో, మొత్తం ట్రాఫిక్ అంతా బంద్. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు 40 పట్టింది. ఆరిగ్రేవల్ దగ్గరకు వచ్చి ఆరిగ్రేవల్ దగ్గర నుంచి కొవ్వూరు రావడానికి 1/2 పట్టింది. అందుచేత కూడా మీ శుభవార్తను మన్నిస్తారని కోరుకుంటూ సమయానికి ఇక్కడ రావాలని ప్రయత్నం చేశాం. మానవ ప్రయత్నం కొంతవరకే ఫలిస్తుంది. ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా దొరకాలి అని చెప్పి మొత్తం మీద సభ ముగించే లోపుగా రాగలిగానన్నది ఆనందం ఉంది. మా అక్కయ్య గారి పుస్తకావిష్కరణ సభకి నేను లేకుండా జరగడం నాకు ఇష్టం లేదు, రావాలి అనుకున్నాం. పుస్తకం అంతా నేను చదివాను, పుస్తకం అంతా ఇచ్చారు. ఈ రకమైనటువంటి గ్రంథ రచనతో ఆవిడ జీవితం ధన్యమవుతోంది. పుస్తకాలు ఒక రకమైన సంతానం. చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడం ఎలాంటిదో, పుస్తక రచన కూడా అలాంటిదే. సత్వ సంతానాల్లో ఒక రకమైనటువంటి విద్యాదానం చేయడం, దీనివల్ల కూడా ఆవిడకి ఈ రకమైనటువంటి పుణ్యం చాలా దొరుకుతుంది. మనందరం కూడా ఆవిడకి రుణగ్రస్తులమై ఉన్నాం, ఒక రకంగా కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆవిడ మన మీద ఉండేటువంటి గౌరవంతో ఈ మహాకాళేశ్వర క్షేత్రంలో వెంకట్రావు గారు అవకాశం ఇచ్చారు. వచ్చిన తర్వాత ఈ క్షేత్రం చూసిన తర్వాత ఎవరు ఇంకో చోటకి వెళ్ళాలనిపించదు, ప్రతి చోట ఇక్కడే వస్తాం, అన్నిటికీ ఇక్కడికే వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి రావడానికి తగినటువంటి అవకాశాలు కలిగిన సమావేశాలు ఇక్కడే జరగాలి, ఇక్కడికి అక్కడ లేకుండా ఇంకో చోట చేసుకోవాల్సిన సమావేశాలు ఇంకో చోట జరగాలి. దానిలో దేశ కాల పాత్ర ఔచిత్యాలు అంటాం, దేశాన్ని కాలాన్ని పాత్రని కూడా ఉచితంగా భావించాలి. ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఇక్కడే జరగాలి. దానిలో పెద్దపీట వేసుకోవలసినటువంటిది ఈ గ్రంథ ఆవిష్కరణ సభ. ఇక్కడ జరగాల్సిన సభ ఇక్కడే జరుగుతోంది. దానికి సహకరించిన అందరికీ కూడా శివానుగ్రహం పరిపూర్ణంగా రావాలి అని మనసారా కోరుకుంటున్నాను. మన మానవ జీవితం తాలూకు పుట్టుక గురించి ఉపనిషత్తులు చెప్తాయి. మొట్టమొదట్లో నీళ్ళేట, పంచమ్యామాహుత వాప పురుష ఉతశోభవంతి అని ఉంది ఉపనిషత్తుల్లో. అంటే మొట్టమొదట్లో నీరే ఉంది, అది తర్వాత మనిషిగా మారింది అని మనందరికీ తెలిసిన విషయాలే. కానీ దానికి శాస్త్రం చెప్పినట్టు పంచాగ్ని విద్య అని పేరుతోటి ఏదో చాందోగ్యంలోను వాటిలోనూ ఉపనిషత్ కథలు కూడా ఉంటాయి. శ్రద్ధ, వృష్టి, అన్న, రేతో రూపములైనటువంటి ఆహుతులు ఇస్తే 5వ ఆహుతులు నీళ్లే మనిషిగా తయారవుతాయి ఒక మాట. అలాగే ఆపోమయ ప్రాణ అని ప్రాణము నీళ్లతో ఉంటుంది. అన్నం లేకపోయినా బతకచ్చుగా, నీరు లేకపోతే బతకలేరు. ప్రాణము నీటితో పుట్టింది, నీటిమయం. ఆపోమయ ప్రాణ అని అంటే జలము యొక్క ప్రాధాన్యం చాలా గొప్పగా వర్ణించే మన వేదశాస్త్రాలన్నీ. దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి ఈ పుష్కర క్షేత్ర దర్శనులుగా ఆవిడ గోదావరి పుష్కరాలకి, రేవా పుష్కరాలకి, నర్మదా పుష్కరాలకి రకరకాలుగా రాశారు. ఇప్పుడు నర్మదా పుష్కరాలు వంతు వచ్చింది, ఇంతకుముందు తుంగభద్ర పుష్కరాలు ఆ పుస్తకాలన్నీ కూడా మనం చూసాం. అన్ని క్షేత్రాలు చూడడం, తీర్థాలు చూడడం దేనికి అంటే మనశ్శాంతి కోసం. ఆ మనసు ఎక్కడికి వెళ్ళినా ఆ మనశ్శాంతి మనం పొందలేకపోతే ఈ తిరగడం అనవసరం. ఒకే మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు తీర్థయాత్రలు అనేది విహారయాత్రలుగా, వినోదయాత్రలుగా ఉన్నాయే తప్ప తీర్థయాత్రలుగా లేవు. అక్కడ ఏ నియమాలతో ఉండాలి, ఏ దృష్టితో అక్కడికి వెళ్ళాలి, ఎలాంటి మనోభావాలతో అక్కడికి వెళ్ళాలి, అవన్నీ పక్కన పెట్టేసి కేవలం వినోదం విహారం కోసం ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఏది పడితే ఏది తిని, ఏదో మేము వెళ్ళి వచ్చామనే మాట ఉండాం. కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం మనకి రావట్లే. కానీ మేమందరం తీర్థాలు తిరిగామండి, మా దేవత అనుగ్రహం రాలేదు, ఆ దేవుణ్ణి పూజించి ఏం లాభం అనేటువంటి వెర్షన్ ఒకటి తయారవుతుంది. అలా కాకుండా చేయాల్సిన విధానంలో సక్రమంగా మనం ఆ పని చేస్తే దాని యొక్క ఫలితం 100 పాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అనే విశ్వాసం మనకి ప్రధానంగా ఉంటుంది. అలాంటి విశ్వాస ప్రధానమైనటువంటిది భారతీయ సంప్రదాయం, సనాతన ధర్మం. దీనిలో నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దానిలో మనందరం చేయాల్సిన విధానాలని సక్రమంగా పాటించాలి. అలా పాటించినప్పుడు ఈ తీర్థయాత్రలు, అన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. లేకపోతే విజ్ఞానప్రదంగా వినోదానికి మాత్రం ఉపయోగపడతాయి. అలా కాకుండా ఈ పుష్కర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా విజ్ఞానం కాకుండా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని మనం చూశాము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావనతో ఇక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఉండేటువంటి దర్శనీయ స్థలాలన్నింటి చూడొచ్చు, వినోదాన్ని కూడా అనుభవించవచ్చు. కేవలం వినోదమే ప్రధానంగా పెట్టుకుని దేవతాక్షేత్రాల దగ్గరికి వెళ్ళడం అనేది అంత ఎక్కువ ఫలితాన్ని మనకి ఇవ్వదు. కాబట్టి అలాంటి భక్తిభావంతో
పరిపూర్ణంగా అక్కడ స్థల పురాణాలు తెలుసుకుని, అక్కడ జరిగేటువంటి విధానాలు ఉత్సవాలు తెలుసుకుని, ఆ ఉత్సవాల్లో మనం భాగం వహించేలాగా అక్కడికి వెళ్ళటం, దానిలో పార్టిసిపేట్ చేయడం, దానివల్ల మనం రావాల్సినటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవటం అనేది చాలా అవసరం. దానికి మార్గదర్శకంగా అక్కయ్య గారి పుస్తకాలన్నీ ఉంటాయి. దానికి హృదయపూర్వకంగా ఆవిడ నేను అభినందిస్తూ, ఆశీస్సులు అన్నారు ఎవరికి ఆశీస్సులు, మహాకాళేశ్వరుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండుగాక. శుభం.